తోరణి, మధ్యాహ్నం అయింది, ఇంకా పడుకునే ఉన్నావేంటి? ఇంకా మధ్యాహ్నమే కదమ్మా అయింది, పడుకోని. అందరికీ లాక్డౌన్ అయితే వీళ్ళిద్దరికి మాత్రం వెకేషన్లా ఉంది. ఇంతకీ జయత్రి ఎక్కడా? అది కూడా నాతో పొద్దున 5 వరకు స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడింది. ఇంకెక్కడ ఉంటుంది? దాని రూమ్ లోనే ఉంటుంది. లేదు, అందుకేగా వెతుకుతున్నది. జయత్రి, జయత్రి! హామా! ఏ ఆగు, అక్కడే ఆగు. మాస్క్ ఏది? కాళ్ళు కడుక్కున్నావా? హ్యాండ్ శానిటైజ్ చేసుకున్నావా? ఇంట్లో తిరగడానికి ఇవన్నీ ఎందుకు మమ్మీ? ఇంట్లో తిరగడానికి అక్కర్లేదు, తిరిగి ఇంటికి రావడానికి కావాలి. ఎక్కడికి వెళ్ళావు అసలు నువ్వు? టెరెస్ మీదకి. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంటి బయటకు వెళ్ళొద్దని? అమ్మా, నేను ఇంటి బయటికి వెళ్ళలేదమ్మా, పైకి వెళ్ళాను. ఇలాంటి టైంలో బయటికి వెళ్ళినా పైకి వెళ్ళినా పైకే పోతాం. ఫస్ట్ కాళ్ళు కడుక్కో. ఆగు, చూడు. ఇప్పుడు లోపలికి వచ్చి చేతి శానిటైజ్ చేసుకో. శానిటైజర్ ఇక్కడే పెట్టానే. శానిటైజ్ చేసుకోకుండా ఇవి అవి ముట్టుకోద్దని చెప్పానా? తోరిని, దాన్ని శానిటైజర్ తెచ్చి. మమ్మీ టూ మచ్, మమ్మీ నేను బయటికి ఎలాగో వెళ్ళలేను, మినిమం పైకి కూడా వెళ్ళానా? లేదమ్మా వెళ్ళు, కానీ మళ్ళీ రాకు. ఒసే, పోయి వంట చేయి. నువ్వేం చేస్తావు? నాకు పనుంది. నాకు కూడా పనుంది. నీకు పని అంటే పడుకొని టెక్స్ట్ చేసుకోవడం, నాకు పని అంటే పనే. నేనేం టైం వేస్ట్ చేయట్లేదు ఇక్కడ, నా ఫ్రెండ్స్తో వర్క్ డిస్కస్ చేస్తున్నా. అయినా ఇప్పుడు వంట చేస్తే గంట టైం వేస్ట్, దానికన్నా ఆర్డర్ పెడితే సరిపోతుంది కదా. ప్రతిసారి ఇలా ఆర్డర్ పెట్టడం నీకు బాగా అలవాటు అయిపోయింది. ఒకసారి బయట ఉంటే అర్థమవుతుంది నీకు ప్రపంచం అంటే ఏంటో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు ఇంటికన్నా బయట ప్రపంచమే బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లేదా? చేయను. అయితే నీకు ఇంట్లో ఫుడ్ లేదు. అబ్బా, నువ్వు పెట్టకపోతే నాకు వేరే దిక్కు లేదు. మరి బయటికి వెళ్తే గల్లీకి 4 రెస్టారెంట్లు ఉంటాయి. ఒసే, పోయి వంట చే, నాకు పని ఉంది. ఏం పని? నేను చేయను. అయితే నీకు ఫుడ్ వద్దు కదా. అబ్బా, ఇప్పుడు నువ్వు పెట్టకపోతే నాకు వేరే దిక్కు లేదు. ఫోన్లో ఆర్డర్ పెడితే? పెడితే. పెట్టలేకపోతే? బయటికి వెళ్తే గల్లీకి 3 రెస్టారెంట్ ఉంటాయి, కానీ క్లోజ్ ఉంటాయి. పద, హెల్ప్ చేస్తా. హెల్ప్ కాదమ్మా, నువ్వే చెయ్యి. తోరణి, ఏంటిది? మొన్న కీరాల మాయం, నిన్న ఆరెంజెస్ మాయం, ఇవాళ టమాటా కూర చేద్దామంటే 3 టమాటాలు మిగిలే. కూరగాయలన్నీ ఏమవుతున్నాయి? నేనే బ్లాక్ లో అమ్మేస్తున్నాను. లేకపోతే ఏంటమ్మా, కూరగాయలు ఎక్కడ పోతున్నాయో నాకేం తెలుసు. ఒకసారి జయత్రిని అడుగుతా. ఒసే, ఏంటిది? తినడానికి దిక్కులేక వెజిటబుల్స్ దొరక ఇక్కడ చస్తుంటే నువ్వు వాటిని మొహన్ వాడేస్తున్నావా? నాచురల్ డీటాన్ మమ్మీ. బయట తిరిగితే ట్యాన్ అవుతారు. నువ్వు ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఈసారి వెజిటబుల్స్కి నిన్ను పంపిస్తాను, అప్పుడు తెలుస్తుంది. మమ్మీ, నా బౌల్లో గ్రేప్స్ ఉండాలి. ఏవి అంటే? గ్రేప్స్తో కొత్త ఫేస్ ప్యాక్ చేసుకుందామని. మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అయిపోయిందా? ఇప్పుడు అలా హమ్యా టీవీ చూస్తుంది. హమ్యా, అమ్మని లాక్డౌన్ పీరియడ్ మొత్తానికి బ్యాకప్ పెట్టుకుంది కదా. మాయిశ్చరైజర్ టోనర్ కూడా తీసుకుంటే అయిపోతుంది కదా. టోనర్ అక్కడ బాటమ్ లెఫ్ట్ లో. బాటమ్ లెఫ్ట్ ఎస్కేప్ అయిపోతాం బెటర్. ఆగవే,
అదే అనుకుంటున్నానే, నేను వాడుకున్న అన్ని ప్రొడక్ట్స్ ఎలా అయిపోతున్నాయని. ఇది నీ పని అన్నమాట. హలో ప్లీజ్, అంత లేదు. ఏదో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. బయటికి వెళ్ళలేం కాబట్టి నువ్వు దొరికిపోయావు. లేదంటే పిచ్చిదానిలో నేను బయట ఉండేదాన్ని, నువ్వు మాత్రం నా ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని వాడేసేదాన్ని. అంతొద్దు, తీసుకో. నీ తొక్కలో మాయిశ్చరైజర్ నాకేం అవసరం లేదు. నెక్స్ట్ టైం నా లిప్స్టిక్ కోసం నా దగ్గరకు వస్తావు కదా, అప్పుడు చెప్తాను. జయత్రి, సారీ చెప్పటాక నాకు అవసరం లేదు. అంత లేదు, టోనర్ కూడా ఇచ్చేసలు. అక్క బోర్ కొడుతుంది, ఏమైనా ఆడదాం కదా. నిన్న స్నేక్స్ అండ్ లాడర్స్ లో ఓడిపోయిన సరిపోలేదా? అదో పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్. మరి ప్రపంచం ఇప్పుడున్న పరిస్థితికి ఇంటర్నేషనల్ క్రికెట్ లు ఉండవమ్మా, స్నేక్స్ అండ్ లాడర్స్ ఏ ఉంటాయి. అయినా ఓడిపోయావు కదా, ఇలాగే మాట్లాడతావు. గెలుచుంటే వేరేలా ఉండేది. ఓ ఓకే, ఇప్పుడు ఆడదాం అయితే. ఓడించు. ఓకే, బట్ ఐమ్ బోర్డ్ ఆఫ్ స్నేక్స్ అండ్ లాడర్స్. మరి ఇంకేం ఆడదాం? సీరియస్లీ, స్నేక్స్ అండ్ లాడర్స్ వద్దున్నాను, లూడో పెట్టావా? రెండింటికి చాలా తేడా కదా. లేకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతావా? ఆడు, డైస్ రోల్ చేయి. కార్డ్స్? నీ మీద నమ్మకం లేదు. క్యారమ్స్? బోర్డ్ లేదు. చెస్? అదాడే ఇంత బుర్ర లేదు, డైస్ రోల్ చేయి. సిక్స్. శోభన్, యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ ఐ మిస్ యూ. నువ్వైనా అక్కడ ఫ్రెండ్స్తో స్టక్ అయిపోయి ఉన్నావు, నేను ఇక్కడ మా అక్కతో స్టక్ అయ్యాను. అదెంత ఓవర్ స్మార్ట్ తెలుసా? దానికి దొరకకూడదని కాల్ కూడా చేయలేకపోతున్నాను. బట్ ఐ రియలీ మిస్ యూ శోభ. బాయ్ శోభన్. పర్లేదు, ఈ లాక్డౌన్ వల్ల బాగానే తెలుస్తున్నాయా నీ గురించి? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని మినిమం మేనర్స్ లేదా? హలో, ఇది నా రూమ్. ఎవరి రూమ్ అయితే ఏంటి? అయినా మేనర్స్ గురించి నువ్వు మాట్లాడకి ప్లీజ్. జస్ట్ ఫ్రెండ్. హబా, అర్థమైందిలే, ఎంత మంచి ఫ్రెండో. గెట్ అవుట్. అక్క మమ్మీ డాడీకి చెప్పకే. అసలే నేను అవన్నీ చూసుకుంటా, ముందెళ్ళు. హలో బేబీ, ఐ మిస్ యూ సో మచ్. అమ్మా చూడమ్మా, మీ ఇద్దరికి అసలు గొడవ పడ్డం తప్ప వేరే పని లేదా? అవును, ఏం పని ఉందా మనకి? అదే కదా, అసలే April 14th వరకు చాలా టైం ఉంది. ఆ టైం అంతా టైం పాస్ అవ్వాలంటే ఈ మాత్రం గొడవ పడాలే కదా. తీసుకో తీసుకో. నాకేం వద్దులే, నేనేం లాక్కోనులే, తీసుకో. తోర్నీ, జయత్రి కలిసి భోంచేద్దాం రాండి. వస్తున్నాం డాడీ. అసలు సడన్ గా లైఫ్ అంతా మారిపోయింది కదా. 2 weeks ముందు ఇదే టైంకి వి వర్ ఆల్ బిజీ విత్ అవర్ ఓన్ లైఫ్స్, కానీ ఇప్పుడు స్పెండ్ చేయడానికి ఎంత ఫ్యామిలీ టైం దొరికింది. యా, అసలు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురం కూర్చొని కలిసి తిని ఎన్ని రోజులైంది. ఎప్పుడు ఎవరొకరికి ఏదో ఒక పని ఉంటుంది, కానీ ఇప్పుడు డైలీ 3 సార్లు కలిసి తింటున్నాం. అసలు డాడీకి అయితే రెస్టే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు మధ్యాహ్నం డాడీని పడుకోవడం చూసి నాకైతే ప్రశాంతంగా అనిపించింది. అంతేకాదు, నేను వంట కూడా నేర్చుకున్నాను. అందుకే అమ్మ చెప్పేది, పని తెలిసొస్తే ఎప్పుడు అవసరం వచ్చినా ఇండిపెండెంట్ గా ఉండొచ్చని. ఇప్పుడు తెలిసొస్తుంది మనకి. యా, అండ్ ఐ సీరియస్లీ విష్ ఈ కరోనా పాండమిక్ మొత్తం త్వరగా రిజాల్వ్ అయిపోవాలబ్బా. దాని తర్వాత హ్యాపీగా ఎవరి రొటీన్ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అండ్ యు నో వాట్, వెన్ దాట్ హ్యాపెన్స్ ఐల్ బి రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ ది స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్, లైక్ ఫుడ్, ట్రాన్స్పోర్ట్, సోషల్ లైఫ్, ఫ్యామిలీ టైమ్. ఇవన్నీ ఉన్నప్పుడు తెలియలేదు, కానీ నౌ దాట్ ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టాక ఐఎమ్ రియలైజింగ్. ట్రూ. వస్తున్నారా? పద. ఏం చేసా మమ్మీ? నీకేం లేదు. అదేంటి? వంటకు తెచ్చిన వెజిటబుల్స్ అన్ని మొహం రాసుకోవడానికి సరిపోయిందిగా. నీ మొహం అద్దంలో చూసుకుని కడుపు నింపుకో. హాయ్ గాయ్స్, సిన్స్ ఇట్స్ క్వారంటైన్ టైం, ఎవరింట్లో వాళ్ళు ఉండి షూట్ చేస్తున్నాము. సో క్వాలిటీ పైన కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఈ వీడియో అయితే మొత్తం ఫోన్ మీద షూట్ చేయాల్సి వచ్చింది. సో ఐ రియలీ హోప్ యూ గాయస్ అండర్స్టాండ్. ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ ఇట్ బిగ్ థమ్స్ అప్ అండ్ రిలేట్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. ఈ ఇయర్ నా బర్త్డే ప్లాన్ చేసుకునే అన్ని ఫ్లాపే. నువ్వు ఊరు వెళ్ళిపోయి ఉండాల్సిన జోన్స్.
అయినా ఊరెళ్తే నాకు అక్కడ సరిగ్గా సిగ్నల్ కూడా ఉండవులే. నేను ఇక్కడ ఉండమే మంచి పని అయింది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఈ ఒక్క ఇయర్ నేను బర్త్డే చేసుకోకపోతే ఏం కాదులే. సర్ప్రైజ్. జోన్ శోభన్ క్యాండిల్ ఏది? క్యాండిలా? అయ్యో సో స్వీట్. జైత్రి మ్యాచ్ బాక్స్ ఇవ్వు.